ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ కృపా కల్వరి వీక్షకులైన మీకు అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు టీడీటీవీ ద్వారా వీక్షించి మీరు ఎంతగానో దీవించబడుతున్నారని నేను సంతోషిస్తున్నాం. ఇంకా వినండి, ఆత్మీయ ఎదుగుదల కలిగి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో నిలిచి ఫలించువారుగా ఉండాలన్నదే మా యొక్క ప్రార్థన. ఈ దినమున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 48:17 చదువుదాం. యెషయా గ్రంథం 48:17 చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడిని యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కనికరాని చూపు మా యేసు రక్షక, మీ నామమును బట్టి వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభు. నీ కృపను కనికరాన్ని తోడుగా ఉంచండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు ఎల్లరినూ బ్లెస్ చేయమని, వాక్కుదారు మీరు మాట్లాడమని, ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనము చదివినటువంటి యెషయా గ్రంథం 48:17లో నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. మొదటి మాట మనం చూస్తున్నాం, ఆయన ఎవరంటే విమోచకుడు అన్న మాట చూస్తున్నాం కదా. రెండవది ఆయన ఎవరంటే పరిశుద్ధ దేవుడు. ఒకటి విమోచకుడు, రెండవది ఆయన పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ దేవుడు కాబట్టే పాపులైన మానవులు విమోచించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టే మన పాపపు స్థితులను మనల్ని విడిపించి విమోచించి మనల్ని కూడా పరిశుద్ధతలో నడిపించాలని ఇష్టపడుతున్నాడు. మంచిది. రెండవది మనం చూస్తున్నాం, అక్కడ ఏం రాయబడి ఉందంటే నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినగు యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. ఎవరితో అంటున్నాడు ఈ మాటలంటే ఇశ్రాయేలు జనాంగంతో, యాకోబు జనరేషన్తో, ఇశ్రాయేలు జనరేషన్తో అంటున్న మాట ఇది. ఇశ్రాయేలు జన సమూహంతో చెప్పుచూ ఉన్న మాటలు ఇవి. దేవుడికి ఇశ్రాయేలు అంటే చాలా ఇష్టం. ఇశ్రాయేలీలు అంటే దేవుడికి చాలా మమకారం, ప్రేమ. వాళ్ళు తన బిడ్డలుగా ఉండాలనేది ఆయనకి ఇష్టం. నేడు రక్షించబడే బిడ్డల మనం అంటే చాలా ఇష్టం దేవుడికి. మనమందరం ఆయన పేరు పెట్టబడిన వారము కాబట్టి మనమంటే చాలా అభిమానము, చాలా ప్రేమ. అస్సలు ఎంత ప్రేమ అంటే మన వర్ణనకి వివరించేదానికి ఆ మాటలు కూడా చాలా వరుకోవాలి. అంత ప్రేమ దేవుడికి మనమంటే. అయితే అంటున్నాడు కదా, నీకు ప్రయోజనము కలుగునట్లు. ఎవరికి? మనకి, అనగా సంఘమునకు. నీ దేవుడిని యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. అంటే ఉపదేశము ఎవరికి ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే తన ప్రజలకు. తన ప్రజలైన వారికి ఉపదేశం ప్రయోజనకరంగా ఉండాలట. ఏ ప్రయోజనకరంగా ఉండాలి? 1, ఆత్మీయంగా ప్రయోజనకరంగా ఉండాలి. ఆత్మీయతలో పురోగతి పొందేటట్టు ఉండాలి మనం. ఆత్మీయతలో శక్తి పొందుకునేటట్టుగా ఉండాలి ఉపదేశం. ఆత్మీయతలో బలం పొందుకునేటట్టు ఉండాలి. ఆత్మీయతలో బలం పొందుకోవాలంటే పాపము నుండి విసర్జించే మనసు రావాలి. శారీరక స్వస్థత పొందుకోవాలి ఉపదేశం ద్వారా. పరలోకాన్ని గురిగా గలిగి నడవాలి ఉపదేశం ఉద్దేశం. అందుకే దేవుడు అన్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడిని యెహోవా నగు నేను నీకు ఉపదేశం చేస్తాను. మనకి ప్రయోజనం కలిగేటటువంటి ఉపదేశం అందించాలండి. ప్రియ, దేవుడు కూడా మనతో మాట్లాడేది ఏమిటంటే ప్రయోజనకరంగా మనకు ఉండాలి ఉపదేశం. నేడు మనం చూస్తాం చాలామందిని, వారి గురించి వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు, వాక్యం తక్కువ ఉంటుంది, వాళ్ళు సెల్ఫ్నెస్ ఎక్కువగా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది
దాని ద్వారా వర్కౌట్ కాదు. బైబిల్ గ్రంథం చెబుతుంది నా మహిమను వ్యాధకని వాడు అని రాయబడింది. తన మహిమను గురించి చెప్పుకుంటున్నారట, తన సొంత గురించి చెప్పుకుంటారు. దానివల్ల దేవుని నామానికి మహిమ రాదు. ఆ ఉపదేశం ద్వారా ఎంత మాత్రం ప్రయోజనకరంగా ఉండదు. ఏ ఉపదేశం కావాలంటే మనకు ప్రయోజనం, మన ఆత్మీయ స్థితికి, మన శరీరీయ పరిస్థితికి, మనం వెళ్ళే గమ్యం, మన గోల్, లేక మన విశ్వాసం, మన నిరీక్షణ, వీటి గురించి ఉపదేశం ఉంటే అది మిగ్గి మిగుల ప్రయోజనకరంగా ఉంటుందట, ప్రయోజనకరంగా ఉంటుందట. ఒక మాట మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్య గ్రంథం 20:19 మనం చదివినప్పుడు ఇక్కడ విషయం అర్థమవుతుంది. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించను. కన్నీళ్లు విడుచుతూ పూర్ణమైన వినయ భావముతో నేనేలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటెంటను మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచమని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచు ఉంటునో ఇదంతయు మీకు తెలియను. దేవునికి మహిమ, స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డరా, నేను అపొస్తలుడైన పౌలు మిలితే అనే ప్రాంతానికి వచ్చి ఎఫెసు వాళ్ళకి వర్తమానం చెప్పి వాళ్ళందరూ పిలిపించారు. ఎఫెసులో ఉన్న సంఘంలో ఉన్న పెద్దలందరూ వచ్చేసారు. వాళ్ళతో చెబుతున్నాడు, నేను మీ మధ్య ఎంత కన్నీటితో వాక్యాన్ని బోధించాను మీకు తెలుసు, ఎంత వ్యాధంతో బోధించాను తెలుసు, ఎంత సమస్యలో ఉన్నప్పుడు నేను బోధించాను మీకు తెలుసు, బాగా తెలుసు మీకు. మీకు నేను చెప్పిన వర్తమానం ఉపదేశం ఎలాంటిదంటే మీకు ప్రయోజనము కలుగునట్లు. పౌలు గారు చెబుతున్నాడు, మీకు ప్రయోజనము కలుగునట్లుగా నేను మీకు ఈ విషయాన్ని బోధించాను అని అంటున్నాడు. అంటే ప్రయోజనకరంగా ఉండేటట్లుగా నేను మీకు ప్రబోధించాను అని కూడా ఆయన అంటున్నట్టుగా మనము చూచుచున్నాం. ఏది దాచుకోలేదు, బహిరంగ చెప్పా, ఇంటింటికి తిరిగి చెప్పా. ఎంత ఎంత ఆత్మలో భారమన్న వ్యక్తితో ఈ దైవజనుడు చూడండి. ఏమీ దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు వచ్చాను. చూసారా, ఈ బోధ ఎట్లాంటి బోధ అంటే ప్రయోజనకరమైన బోధట. పౌలు గారు చెప్పే బోధ ప్రయోజనకరమైన బోధ, అంటే ఉపయోగకరమైన బోధ, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండే బోధ. ప్రయోజనకరమైన బోధే ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులు పాపాలు ఒప్పించే విధంగా, ఇతరులు పశ్చాత్తాపడే విధంగా, ఇతరుల జీవితం మార్పుకు నడిపించే విధంగా ఉంటుంది ఈ ఉపదేశం. నేను అలాంటి ఉపదేశం చేశానంటాడు. ఏమంటున్నాడు తెలుసినా, మీరు దేవుని ఎదుట మారు మనసు పొందాలని బోధించాను అంటున్నాడు. అంటే దేవుని ఎదుట మనం ఏం పొందాలంటే మారు మనసు. అంటే ప్రయోజనకరమైన ఉపదేశం ఏం చేస్తుంది, మార్పు జీవితాన్ని నడిపిస్తుంది, మారు మనసుకు నడిపిస్తుంది. అంటే దైవ సిత్తానుసారమైన మనసు, రక్షణార్థమైన మారు మనసు నడిపిస్తుంది. బైబిల్ గ్రంథం చెబుతుంది ఆ మాట. దైవ సిత్తానుసారమైన మనసు రావాలంటే ఉపయోగకరమైన లేక ప్రయోజనకరమైన వర్తమానం మనం వింటే దైవ సిత్తానుసారమైన మనసు వచ్చి రక్షణార్థమైన మారు మనసు మనం పొందుతాం. ఆ మనసు కావాలి. అది దేని ద్వారా బోధించడం ద్వారా, ఏ బోధ, ప్రయోజనకరమైన బోధ, ప్రయోజనకరమైన వర్తమానం మనం వినాలి. దేవుని బిడ్డ నీవు వినాలి, అది నీ జీవితానికి మిగుల ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, మీరందరూ మారు మనసు పొందాలని బోధించారు. ఈ మారు మనసును ఉపదేశము బాప్తిస్మ యోహాను ప్రారంభించాడు, ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మారు మనసు ప్రారంభించాడు, పేతురు గారు కూడా మారు మనసు పొందడం ప్రారంభించాడు, అపొస్తలుడైన పౌలు కూడా ఇదే చెబుతున్నాడు. అప్పట్లో దేవుడు చూచి చూడనట్టు ఉండింది, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడని రాయబడి ఉంది. ప్రజెంట్ మార్పు చెందాలి. ఎలా మార్పు చెందుతారంటే ప్రయోజనమైన వర్తమానం వింటే మార్పు చెందుతారు. మీరు చాలామంది అనుకుంటారు, ఓ నేను మారు మనసు ఎప్పుడో పొందారు కదా. నో నో నో, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో దేవుడు అంటున్నాడు మీరు మారు మనసు పొందమంటాడు.
నువ్వు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మార్పు మనసు పొందు. మార్పు అన్నది మన జీవితాంతం జరిగే ఒక క్రియ, అది ఒక చర్య. అది నేను పొందాను కంప్లీట్ అంటే కుదరదండి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నా నీ మనసులో పరివర్తన వస్తుండాలి, అదే మార్పు. మన జీవితం చివరి వరకు కూడా అది వర్కౌట్ అవుతూనే ఉంటుంది మనలో, కనుక మారుపరుసు పొందమంట. రెండవది అంటున్నాడు ఆయన, మన ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని. మారు మనసు పొందిన వాళ్ళు యేసునందు విశ్వాసం, ఇది చాలా ముఖ్యం. దేవుని బిడ్డలారా, మనం నమ్మవలసింది విశ్వసించవలసింది యేసయ్య మాట మాత్రమే. ఎవరో చెప్పింది ఉపదేశం మనం వినకూడదు. మనము ఉపదేశం విశ్వసించాలి. మొదటిగా మారు మనసు పొందిన మనము యేసుని విశ్వసించాలి, యేసయ్య మాటలు విశ్వసించాలా, యేసయ్య ఉపదేశం విశ్వసించాలా, యేసయ్య ఉపదేశంలో మనం విశ్వాసం ఉంచాలా. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. కొంతమంది కొంతకాలం విశ్వాసం ఉంటారు, కొంతకాలం తొలగిపోతారు. అందుకని యేసు ప్రభువు వారు ఉపమానాలు చెప్పాడు, మనకి ఎన్నో చెప్పాడు. విత్తుమాన ఉపమానంలో ఉన్న భావం అదే. ఎండిపోయింది చెట్టు ఎందుకని? వేరు లేనందున, రాశాడు అక్కడ. వేరంటే విశ్వాసం. అంటే కారణం ఏమిటంటే, అలా అవుట కారణం ఏమిటంటే విశ్వాసం లేదు, ఫెయిత్ లేదు. కొంతకాలం ఉంటారు భక్తిగా, తర్వాత లోకలు గడిచిపోతారు. అందుకని పౌలు అంటాడు, మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని నేను మీకు చెప్పాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనే ఫౌండేషన్ లేక అనేక మంది మధ్యలో లోకలు పడిపోతున్నారు. విశ్వాసం కానిదేది అది పాపం. విశ్వాసముతో నడిచేది, విశ్వాసముతో ఉంటే నా ప్రభు అయిన యేసు నీతో ఉంటాడాయన. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసంతో మనం నడవాలి, విశ్వాసంతో మనం ముందు సాగాలి. విశ్వాసంతో రక్షించబడింది మనం, విశ్వాసంతో నడుస్తుంది, విశ్వాసంతో కూడా సంఘంలో మనం ఉన్నాం. విశ్వాసం ద్వారానే మనం అన్ని పొందుకుంటాం. ఎందుకంటే చూచి నమ్మేది విశ్వాసం కాదు, చూడక నమ్మేది విశ్వాసం. నీ ఇన్నర్గా అలాంటి విశ్వాసం నువ్వు కలిగి నడవాలి. అప్పుడు నీ జీవితం మిగుల ధన్యకరమైనదిగా, మేలుకరమైనదిగా మార్చబడుతుంది దేవుని బిడ్డ. విశ్వాసం చాలా ప్రాముఖ్యమండి. అందుకని పౌలు అంటున్నాడు, మొదటిగా మారు మనసు పొందవలనని, మన ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని. యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, నా సాక్ష్యం ఇచ్చు ఉంటుంది కదా అంటున్నాడు. మారు మనసు పొంది మన విశ్వాసం, విశ్వాసంలోనే రక్షణ అనుభవం, బాప్తిస్మ కార్యక్రమం, పరిశుద్ధాత్మ అనుభవం. ఏమండి, వాక్యాన్ని విశ్వసించడం, వాక్యాన్ని మనము ఉచ్చరించటం, వాక్యాన్ని మనం పలకటం, పలికిన వాక్యాన్ని విశ్వసించి మన హృదయాంతరంగా దాచుకోవటం, విశ్వాసం ద్వారా వాగ్దాన్ని రిసీవ్ చేసుకోవటం, ఇవన్నీ ఎక్కడ చూస్తుంటే ఫెయిత్, విశ్వాసం ద్వారానే. విశ్వాసం అనే దానికి గుడ్డితనం ఉండదు ఎప్పుడు. విశ్వాసం అనే గుడ్డితనం అయ్యావా అంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు, లోకలు పడిపోయినట్టు అర్థం. విశ్వాసం కానిదే అది పాప. ఫెయిత్ హ్యాస్ నో బ్యాక్ డోర్ అన్నాడు ఒక భక్తుడు. అంటే విశ్వాసానికి ఇప్పుడు వెనక చూపు ఉండదు, ముందు చూపే. కనుక దేవుని బిడ్డ, విశ్వాసంతో మనం నడవాలి. పౌలు ఎవరికి చదువుతున్నాడు ఈ మాట? ఏపీఎస్సీలో ఉన్న సంఘ పెద్దలు రమ్మని చెప్పి మిలితేకి వాళ్ళకు ఉపదేశం చేస్తున్నాడు. ఈ విధంగా నేను మీకు చెప్పిన ఉపదేశం ప్రయోజనకరమైనది. అనేక మంది భక్తులు, పరిశుద్ధులు మన భారతదేశానికి వచ్చి కన్నీరు గార్చుకుంటూ ఏదో దేశముడు వచ్చి తిని తినక మనకు వాక్యం చెప్పారండి. ఎంత ధన్యత వాళ్ళు చూడండి. మనకి ధన్యత ఇచ్చారంటే వాళ్ళని మనం అనుకోవాలి, ఎంత త్యాగం. వాళ్ళు చెప్పిన బోధ ప్రయోజనకరమైన బోధ. ఈ రోజుల్లో మన వాళ్ళే నిష్ప్రయోజనులు బోధ బోధించే భక్తులు కూడా లేచారు కొంతమంది. అయినా నీవు బైబిల్ని ఆధారం చేసుకుని బ్రతుకు, మారు మనసు పొందు, విశ్వాసం ఉంచు, నీ జీవితం మిగుల ధన్యకరమైనదిగా, మేలుకరమైనదిగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మరొక మాట కూడా మనం చూస్తున్నాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:7 ఈ మాట రాయబడి ఉంది. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అని రాయబడి ఉంది. ఇక్కడ ఈ మాట మనం చూసినప్పుడు అయినను అందరి ప్రయోజనం కొరకు, ఇక్కడ ఒక వర్గమని ఒక ఇదిని లేదు, అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది.
ప్రతి వారి యొక్క ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడిందట. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఆయన. కొంతమంది మాకు వద్దు అదే పరిశుద్ధాత్మ అనుభవం అంటారు. నో నో, అందరి ప్రయోజనం కొరకు. ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారుగా నమ్మాలంటే పరిశుద్ధాత్మ ఒప్పుదల ఉంటే, లేదా నమ్ముకోడు. ఆ అనుభవం లేకపోతే ఎవడు కూడా ముందుకు వెళ్ళాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలు వాక్యం చెప్పబడుతుంది, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. పరిశుద్ధాత్మ అనుభవం ప్రతి వారికి ఇస్తున్నాడట దేవుడు. పరిశుద్ధాత్మలో మనం ఆ ప్రత్యక్షతను మనం అనుభవించాలి. ఇది మనకి మన ఆత్మకు మిగుల ప్రయోజనకరం, ప్రయోజనకరం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మాకు జాగ్రత్తగా నడవాలి, ప్రవర్తించాల. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక శక్తి కదా, ఒక వ్యక్తి. ఆయన ప్రత్యక్షత బాప్తీసం తీసుకున్న ప్రతి వారికి ఉందండి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నీ మనస్సాక్షిని నూరి, నీ మనస్సాక్షికి సులుకైన మెరుకును, లేక నీ మనస్సాక్షిని పురుగొలిపితే పరిశుద్ధాత్మదేవుడే. నువ్వు చేసే తప్పును, అది తప్పుని గద్దిచ్చి మనస్సాక్షికి పవర్ చూపించేది పరిశుద్ధాత్మదేవుడే. ఆయన ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం? నాకెంత ప్రయోజనం, నీకు అంత ప్రయోజనం. ఆయన ఆయన ప్రత్యక్షత ఉన్నది అందరి మీద. అది మనకి ప్రయోజనకరంగా ఉండేటట్లుగా దేవుడు ఆత్మ మన క్రియ చేస్తుందని గ్రంథం బహు స్పష్టంగా చెప్పుచ్చుంది. ప్రయోజనకరమైన స్థితి మనకు లభిస్తుంది. అందుకని కనుక పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఎవరికి? అందరికీ. కొంతమందికి కొన్ని విధాలు వరాలు ఉంటాయి. అందరిలో జరిగించేది ఆయనేనని చెప్పి నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలో అన్నిట్లో జరిగించేవాడు ఒక్కడే. కనుక ఆ ఒక్కడైన దేవుని కలిగి నడుస్తున్న మనము పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో మనం ముందుకు సాగితే, ఆ ప్రత్యక్షతను మనం ఫాలో కావాలి, ఆ ప్రత్యక్షతను మనం వెంబడించాలి. మనం దినదినము స్టెప్ బై స్టెప్ ఆత్మీయతలు ఎదుగుతాం, ఆత్మీయతలు వృద్ధి చెందుతాం, ఆత్మీయతలో వృద్ధి చెంది క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటాం. బైబిల్ చెబుతుంది ప్రీడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవయ్యా అంటాడు దేవుడు. అంటే మనం ఆత్మలో వర్ధిల్లుచున్న కది దేవుడు నీ భౌతికమైన ప్రతి అవసరత తీరుస్తాడు, ఆర్థికమైన అవసరత తీరుస్తాడు, నీ శారీరకమైన స్వస్థత దేవుడు ఇస్తాడు. అందుకే నెంబర్ వన్, నువ్వు స్పిరిచువల్గా డెవలప్మెంట్ కావాలి, ఆత్మీయంగా వృద్ధి చెందాలి, ఆత్మీయంగా భక్తిలో ఉండాలి. భక్తి ఉంటే భయము ఉంటుంది, భయం ఉంటే భద్రత ఉంటుంది, భద్రత ఉంటే కాపుదల ఉంటుంది. కాపుదల ఉన్నట్టయితే నీ దేనికి భయపడవు, ప్రభు సంరక్షణ నీతో ఉంటుంది. అధైర్యపడవద్దు, కృంగవద్దు, ప్రభు నిన్ను నడిపించడానికి శక్తివంతుడు. ఏ ఉపదేశం అంటే ప్రయోజనకరమైన ఉపదేశము. మరొక మాట మనము గ్రంథములో నుండి చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలయ్య తిమోతికి రాసిన మొదటి పత్రికలు ఈ విషయం మనము, ఈ సత్యాన్ని మనము చూస్తాం. మొదటి తిమోతి పత్రిక 4:8 చదువుదాం. శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత చక్కటి మాట మనం చూస్తున్నాం ఇక్కడ. ఏమండి, శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టుగా ప్రయోజనకరం ఉంది, ప్రయోజనం కాదంటలా. అనేక మంది వాళ్ళు శరీరాన్ని సిక్స్ ప్యాక్ చేసుకోవడం కోసం ఎంత అభ్యాసం చేస్తారండి, అసలు ఎంత చేస్తారు, ఎంతవరకు అది ఫోటోలు తీసుకోవటం చూసుకోవటం ఏమంటారా, లేకపోతే అబ్బా నా ఫిజిక్ ఇట్టంది అంతేకాని దానివల్ల నువ్వు జీవనం గడపవచ్చు, ఈ శరీర సంబంధం వరకు అంతే అది. కానీ దైవభక్తి అట, దైవభక్తి. అందుకని ఇది వద్దు నేను అంటలేదు, కానీ దైవభక్తి మీదే నేను చెబుతున్నా. శరీర సంబంధమైన సాధనం కొంచెం మట్టుగా ప్రయోజనం అంటాడు పౌలయ్య ఈ యొక్క తిమోతితో. ఆ రోజుల్లో రోమా క్యాపిటల్లో విద్యలు, విలు విద్యలు, అనేకమైన గేమ్స్ ఆడేవాళ్ళట. అందుకని ప్రతి వాళ్ళు దీని మీద పడిపోయారు.
ఒరే నాయన నిజమే అది అవసరం అది కొంత మట్టికేరా బాబు అయితే దైవభక్తి గురించి అంటున్నాడు అక్కడ వివరిస్తున్నాడు దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను ప్రెజెంట్ లైఫ్ విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది చూచారు అంత వివరంగా చెబుతున్నాడు ఆయన దైవభక్తి నువ్వు భక్తిగా ఉంటే దేవుడు ఇప్పుడు జీవనంలో నీ జీవాన్ని కొనసాగిస్తాడు రాబో కాలంలో అది వాగ్దానముతో కూడింది ఏమిటది పరలోకం అందుకనే నీ శరీరాన్ని ఎట్లా సాధన చేస్తున్నావు నీవు నీ శరీరాన్ని సాధన చేసుకోవటం మంచిదేను కాదట్లేదు కానీ నీ ఆత్మీయతను సాధన చేసుకోవాలా నీ ఆత్మలో వృద్ధి చెందాలా నీ ఆత్మలో క్షేమాభివృద్ధి పొందాలా నీ ఆత్మలో మిగులు ఆనందించాలా అంటే యేసునందు మాత్రమే యేసునందు ఉంటేనే అందుకనే పౌలు అంటాడు పిలిప్పి పత్రిలో ప్రభువును ఆనందించండి మరలా చెబుతున్నా ఆనందించండి అంటాడు ఎందుకని ఆయనలో ఆనందిస్తే ఆయనలో నీ ఆత్మ సంతోషిస్తే ఆయనలో ప్రవచిస్తే ఆయనలో నిన్నివిగా ఆ మైమరిసిపోతే ఆ పరలోకపు దేవుని గణపరుస్తావు కదా నువ్వు సాక్షిగా ఉంటావు కదా అందుకని పౌలయ్య ఇక్కడ అంటున్నాడు కదా శరీర సంబంధమైన సాధకం కొంతవరకే ప్రయోజనం మనకి మిగుల ప్రయోజనమైనది ఏమిటంటే దేవుని బిడ్డలారా దైవ భక్తి 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 దైవ భక్తి కావాల ఈ భక్తిని మనం వెంటాడాలండి దైవ భక్తి ఎవరిలో ఉందది చూడాలి ఆమంటది శూనేమిరల్ మన మధ్యకు వచ్చుచు పోవుచున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును అంటదండి తన భర్తకు చెబుతుంది ఈయన ఎవరో కాదయ్యా తన భర్తతో అంటుంది ఆ శూనేమిరాలు మన మధ్యకు వచ్చుచు పోవుచున్నాడే ఆ దైవజనుడు భక్తిగల దైవజనుడు నేను ఎరిగి ఉన్నాను అంటే అర్థం ఏమిటి ఆమె అబ్జర్వ్ చేసిన దైవజనుడిని పరిశీలన చేసింది ఆయన క్వాలిటీస్ క్యాచ్ చేసింది ఆయన గుణగణాలు క్యాచ్ చేసింది చేసి సర్టిఫై చేస్తాం తన భర్త దేవుతుంది అమ్మో అందరం లాంటి దైవ సేవుడు కాదు ఈయన ఈయన మన మధ్యకు వస్తున్నాడే ఈయన భక్తి గల దైవ జోడి నేను ఎరుగుతూ ఉంటుందండి ఆమె ఎంత మంచి మాట సేమ్ అదే రీతిగా మనలో కూడా చాలామంది పరీక్ష చేస్తారు మన భక్తిని మన నీతిని మన నిజాయితీని మన యథార్థతను పరీక్ష చేస్తారు నీ భక్తి పరుడు అయితే ఎంతమంది చేసినా భయం ఉండదు కానీ ఇక్కడ పౌలయ్య అంటున్నాడు ఈ ఫార్ములా మనం ఉపయోగించినట్టయితే నీ భక్తిలో ఎక్కడ రాజీ పడవు ప్రభువుని కలిగి నడుస్తావు దైవ భక్తి విషయంలో మనల్ని మనమే సాధకం చేసుకోవాలి దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ అంటే ఇప్పుడు లైఫ్ ప్రజెంట్ లైఫ్ విషయంలో అంటే భూలోక సంబంధమైన జీవితం విషయంలోనూ రాబోవున్నటువంటి జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడబడి వాగ్దానముతో కూడినదైనందున రాబో జీవం అనగా పరలోకం మన కొరకు వాగ్దానం చేయబడి ఉంది అనుక వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది అన్ని విషయాల్లో అది మిగుల ప్రయోజనకరమైనది అంటారు అక్కడ అన్ని విషయాల్లో అట అది మిగుల ప్రయోజనకరమైనదంట నీవు దేన్ని ఆధారం చేసుకుని నీ భక్తి చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయి ఒక్కసారి ఆలోచన చేసి యోచించు నీ జీవితం ఎలా ఉన్నది నీవు ప్రయోజనకరమైన భక్తి చేస్తున్నావా లేదా కొంతమంది కొన్నిటి కోసం భక్తి చేస్తారండి అవసరత కోసం పిల్లోడి పెళ్లి కోసం లేక పిల్లోడికి మగపిల్లోడు పుట్టాలని లేక జాబ్ రావాలని వచ్చిన జాబ్ ప్రమోషన్ దొరకాలని లేకపోతే పాస్పోర్ట్ రావాలని లేక వీసా రావాలని వీటి కోసం దేవుడి వద్దకు వస్తారు ఈ లోక సంబంధమైన అవసరత కోసం వస్తారండి అవన్నీ తీర్చబడతాయి కాదంటల్లా కానీ వాగ్దానంతో కూడింది ఒకటి ఉంది ఆ రాబో జీవం అది వాగ్దానంతో కూడినందున అది మనకి ప్రయోజనకరమైంది దాన్ని మనం క్యాచ్ చేయాలంటే దాన్ని మనం రిసీవ్ చేసుకో దాన్ని మనం అనుభవించాలి పొందుకోవాలంటే మన పౌరస్థితి పరలోకంలో ఉండాలి మన పౌరస్థితి పరలోకంలో ఉండాలంటే ఈ భూలోకంలో ఉండగానే నువ్వు భక్తి చేయాలా ప్రయోజనకరమైన వర్తమాన విట్లు ఈ భూలోకంలో నువ్వు భక్తి చేస్తే దేవుని బిడ్డ అది మిగుల ప్రయోజనకరంగా నీకు ఉంటుంది అందుకని
ఇప్పటి జీవం విషయంలో రాబో జీవం విషయంలో అది వాగ్దానంతో కూడినదైనందున అది మిగుల ప్రయోజనకరంగా మార్చబడుతుంది కనుక మన పరిస్థితి పరలోకంలో ఉందని ఎరిగి ఇక్కడ ఉండగానే ఆ సిద్ధపాటు కలిగి ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి దేవుని రాజ్యంలో మనం వెళ్ళాలి ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి నీ రాజ్యం వచ్చును గాక ఆయన రాజ్యం మనలో ఉన్నప్పుడు మనం నిత్యత్వాన్ని పొందుకుంటాం కనుక ప్రియ దేవుని బిడ్డరా దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో మీకు ప్రయోజనకరమైన ఉపదేశం నేను బోధిస్తాను మీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడు యెహోవానగు నేను నీకు ఉపదేశం చేసెదను నీవు నడవలసిన త్రోవుని నడిపించను ఆ త్రోవులో దేవుడు నడిపిస్తాడు ఆయన 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 యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం గ్రహించి ఆ త్రోవులో నడిస్తే నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు వర్ధిల్లుతావు ప్రభు కృప నీకు తోడుగా ఉంటది కనుక పౌలు గారు చెప్పిన మారు మనసు విశ్వాస జీవితం పరిశుద్ధ జీవితం పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిసి జీవించటం అలా జీవించుచు ఉన్నప్పుడు ఓ మనకి ప్రయోజనకరమైనదే దేవుడు ఇస్తాడు అలాంటి కృపను కరికరాని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును రాబో జీవం విషయములను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో మిగుల ప్రయోజనకరమైనది అలాంటి ప్రయోజనకరమైన వర్తమానం మనం విందాం ఆయన మార్గంలో నడుద్దాం దేవుడు తన వాక్కును మన హృదయంలో పదిలం చేసి ఆశీర్వదించును గాక ప్రార్థన మహాపరిశుద్ధుడా దయగల తండ్రి కరికరాచు మా యేసు రక్షక మీ నామమును బట్టి వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు స్వామి యేసయ్యా దయచూపండి కనికరించండి కటాక్షమును అనుగ్రహించండి మరి ముఖ్యంగా తండ్రి అయినా కరోనా నుండి నీ పేరు పెట్టబడిన బిడ్డలు మీరు రక్షించండి ఎవరైనా ఆ బలహీనతతో బాధపడుతుంటే ఇప్పుడే మీరు తాకి స్వస్థత దయచేయండి నజరేయుడైన యేసు నామములో ఊపిరితిత్తులు తాకండి అయ్యా గొంతులు తాకండి అయ్యా ప్రతి బలహీనతను యేసునామములో గద్దిస్తున్నా ఫీవర్ నార్మల్ టెంపరేచర్ వచ్చును గాక యేసు నామములో అలాగనే తండ్రి ఆ శివనాయన దగ్గర నుండి తొలగించండి ఎవరికి ఏ బలహీనతలు ఉన్నా విడుదల దయచేయండి యేసు నామములో మీరే తాకమని సంపూర్ణ స్వస్థత ఆరోగ్య శక్తి దయచేయండి ఈ దినమున బర్త్డే వెడ్డింగ్ డే జరిపించుకున్న బిడ్డలు బ్లెస్ చేయండి నాయన అయ్యా నీ బిడ్డల మీద మీ దయ చూపండి వీక్షకులైన ప్రతి బిడ్డల మీద మీ దయ మీ కృపా కనికరం వాగ్దానంతో కూడిన కూడినటువంటి ఆ నిత్యత్వాన్ని స్వాధీనం చేసుకున్న విశ్వాసం ఈ వాక్యంలో ప్రతి బిడ్డకి దయ చేయమని ప్రభువును రక్షకుడును విభోచకుడైన యేసునామమును అడుగుతున్నాను తండ్రి ఆమేన్ మన ప్రమతండియైన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు దివ్య కృప నిత్యుడగు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలు ఎల్లరికీ లోకస్థల పరిశుద్ధులకు ఆయన సన్నిధి మనకు అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్ 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 ప్రభు యేసు కృప మీకెల్లరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్.